పర్సనల్ ప్రమోషన్స్ కి కి పై ఉన్న నెంబర్ కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుకారం గురుగారు ఇప్పుడు గురు వక్రగ్రతి చెందడం వల్ల సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా ఓం శ్రీ వక్రగతి అంటే సింహరాశి వాళ్ళకి వాళ్ళ యొక్క స్థానాన్ని మనం చూస్తే నవమ స్థానంలో సింహరాశి వాళ్ళ గురువు ఉన్నాడు సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి గురువు భరణీ నక్షత్రంలో వక్రగతి పొంది కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో త్యాగం అవుతుంది అంటే సెప్టెంబర్ నాలుగో తారీఖున రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషానికి వక్రగతి పొంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయం ఎనిమిదిన్నరకి త్యాగం అయిపోతుంది అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు కాలంలో గురువు వక్రగతి పొందుతాడు అంటే నో వన్ 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 నైన్ డేస్ వక్రగతి అంటే ఏంటంటే సామాన్యంగా ఒక గ్రహం అనేది దాని యొక్క స్పీడ్ లిమిట్ తగ్గడాన్ని వక్రగతి అంటారు భూమి నుండి చూసిన వాళ్ళకి ఏంటంటే ఆ గ్రహం వెనక్కి వస్తుందని అర్థం అని అర్థం అయితే ఈ వక్రగతిలో ముఖ్యంగా కొన్ని గ్రహాలు ఎలా ఉంటాయంటే మనకు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఒక గ్రహం ఉచ్చేలో ఉండి వక్రగతి పొందితే చెడు ఫలితం ఇవ్వడదని అర్థం గురువు నీచలో ఉండి వక్రగతి పొందితే మంచి ఫలితాన్ని ఇస్తారని శాస్త్రంలో చెప్పబడింది అలానే ఇక్కడ నవమస్థానంలో సింహరాశి వాళ్ళకి గురువు వక్రగతి పొందాడు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో గురువు మంచివాడు ఇక్కడ సింహరాశి వాళ్ళకి సాధారణంగా చూసుకుంటే తొమ్మిదవ స్థానంలో మంచివాడు కానీ ఆ మంచి కాస్త తగ్గి మిశ్రమైన ఫలితానికి వస్తుంది అంటే మంచి చెడుల యొక్క ఫలితం అనేది మిశ్రమైంది ఎందుకంటే ప్రజలందరికీ కూడా నిజాన్ని తెలవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో సత్యాన్ని వాళ్ళు గ్రహించాలి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా జాగ్రత్త పడటానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది దీనిలో ముఖ్యంగా మనకి ఏదైతే ఇక్కడ గతం కంటే కూడా సెప్టెంబర్ నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు వక్రగతిలో పొందటం వల్ల మిశ్రమ ఫలితాలు సింహరాశి వాళ్ళకు ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూస్తే ధనం ఇచ్చిపుచ్చుకోవటంలో లావాదేవీల విషయంలో ఫైనాన్షియల్ పరంగా ఉండే లావాదేవీల విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఎవరు మంచి ఎవరు చెడ్డ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా మనం డబ్బులు ఇచ్చినవి గోడకేసిన సున్నం లాంటివే ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం చూడాలి ఫస్ట్ పాయింట్ అంటే మనం డబ్బులు ఇస్తుంటాం ఎవరికన్నా ఇస్తున్నప్పుడు మన అవసరాలకు కూడా తీర్చే అవకాశం ఉండాలి కదా అదే ఇన్ టైంలో ఇచ్చే అవకాశాలు ఉండాలి కదా ఇన్ టైంలో ఇవ్వాలి అని అంటే మంచి వ్యక్తులు కావాలి అదే మంచి వ్యక్తులు కావాలి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండాలి సరే నేను మంచి వ్యక్తినండి మంచివాడిని అన్నాను డబ్బులు ఉండాలిగా డబ్బులు లేకపోతే ఏముంది మా అల్లుడు మంచివాడే కానీ ఇంట్లో ఉంటాడు కస్తుడు ఏం పని చేయడంటే ఏం లాభం అల్లుడు మంచివాడే మునిలాంటి వాడే కానీ పని చేయకపోతే ఏం లాభం అందువల్ల ఇలా కాకుండా ట్రాన్సాక్షన్స్ జరపకూడదు అతి ఎక్కువ పెట్టుబడి వ్యాపారంలో పెట్టుకోకూడదు అతిగా డబ్బులు వదులుకోకూడదు ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు చేసుకోకూడదు ఎందుకంటే గురువు ధనకారకుడు సుఖాన్ని భోగాన్ని సంతానాన్ని ఇచ్చే వాడు గురువు అలానే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏర్పడుతూ ఉంటాయి అంటే సంతాన పరంగా కొన్ని దోషాలు ఏర్పడుతుంటాయి ముఖ్యంగా స్త్రీలకు ఏంటంటే వక్రగతిలో గురువు పొందినప్పుడు సంతానకారకుడు గురువే కాబట్టి ప్రెగ్నెన్సీలో ఉన్న స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవటం డాక్టర్ని కన్సల్ట్ చేయటం జాగ్రత్తగా బరువు పనులు చేయకపోవటం ఇలాంటివన్నీ కూడా కొన్ని స్త్రీలు ముఖ్యంగా మాతృత్వం అనేది గొప్ప వరం కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి స్త్రీలు అంటే ఏదైతే వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్న వ్యక్తులందరూ జాగ్రత్త ఉండాలి స్త్రీలకు అనుకున్న పనులు కావటం ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకపోవటం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది అంటే బంధువులతోటి కూడా కొంత డబ్బులు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది వీళ్ళకి అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఆస్తులు కొనుగోలు చేయటం ఏదైతే విదేశాలకు వెళ్ళాల్సిన చదువుకునే వ్యక్తులకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే గ ఏదైతే విదేశాల్లో చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలో సీట్ రావటం వ్యాపారపరంగా కొన్ని లాభాలు కలిగే అవకాశం ఉంటుంది అయితే డబ్బును ట్రాన్సాక్షన్ చేయటంలో చాలా జాగ్రత్త ఉండాలి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందుల విషయంలో జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి లేదా ఏంటంటే అనవసరమైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని తెచ్చుకోకూడదు అంటే రిస్క్ ఫ్యాక్ట్ అనేది ఉండకూడదు కాలం బాగలేనప్పుడు రిస్క్ ఫ్యాక్ట్ అనేది ఉండకూడదు అంటే మనకు ఒక సామెత ఉంటుంది కర్రై కర్రే పాములాగా ఉంటుంది అని అర్థం అందువల్ల మనకు ఏదైతే రిస్క్ ఉంటుందో ఆ రిస్క్ని మనం గెయిన్ చేసి జాగ్రత్తగా ఒక మేధాశక్తితోటి ముందుకు వెళ్ళాలి అంటే ప్రాబ్లమ్స్ అనవసరంగా అంటీ ముట్టనట్టు ఉండాలి ఏది కూడా అంట అంటీ ముట్టనట్టు ఉండి జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ ప్రతి విషయంలో కూడా కాలం మనకి కాటేస్తుంది అన్నప్పుడు ఆ కాలాన్ని మనం కొంత ఎదిరించి వెళ్ళకూడదు ఎంతవరకు మనం ప్రవర్తించాలి అంతవరకే ప్రవర్తించే ముందుకు వెళ్ళాలి అయితే అంబటే కాలం బుస కొడుతుంది ఆ బుస కొట్టే లోపల మనం జాగ్రత్త పడాలి ప్యాక్ చేసుకోవాలి జీవితాన్ని అప్పుడు ఏం కాదు అలాంటిది గురువు ఇక్కడ బాగలేనప్పుడు వాళ్ళు ధనపరంగా ఇక్కడ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి స్త్రీల పరంగా కూడా వీళ్ళు జాగ్రత్త ఉండాలి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కుటుంబ పరంగా చిక్కుల్లో ఒక భార్య ఒక మాట అన్నా భర్త ఒక మాట అన్నా కూడా పెద్ద పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే మంచి మంచిది అవన్నీ కూడా బాగానే ఉన్నాయి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అయితే ఆందోళన చెందాల్సిన పని లేదు కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ ముందుకు ముందుకెళ్తే మనకు బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది అంటే ఇప్పుడు సింహరాశి వారు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి విద్యార్థులు వచ్చేటప్పటికి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలమ్మా కొంత కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసుకుంటే మంచిది మిగతా వాళ్ళు ఎవరైతే స్త్రీలు ఉన్నారో పురుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెగ్నెన్సీ స్త్రీలు జాగ్రత్త ఉండాలని నేను చెప్పాను అలానే మిగతా వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని చదువుకోవాలి గురువారం గురువారం గురు హోరలో అంటే ఉదయం కాలంలో చదువుకోవాలి అంటే గురువారం రోజున ప్రత్యేకంగా గురువారం ఉంటుంది సిక్స్ టు సెవెన్ ఆ ప్రాంతంలో దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పాలన దత్తాత్రేయ స్వామి యొక్క కవచము అది గురువారం రోజున ఎవరికైనా సరే బట్టలు దానం చేయటం ఆహారం దానం చేయటం వల్ల గురువు వల్ల చాలా మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది గురువును ప్రసన్నం చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి గురువు వక్రగతి చెందడం వల్ల సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి పరిహారం చేయాలో గురుగారు మనం చాలా చక్కగా వివరించడం జరిగింది కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు